నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ డే కోసం ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ప్రజలతో పాటు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. పోలింగ్ రోజు జరిగినటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో అది రిపీట్ అవ్వకుండా ఉండేలా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ పోలింగ్ రోజు ఏదైతే దారుణాలు జరిగాయో ఆ పల్నాడు ప్రాంతాన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. బట్ కౌంటింగ్ రోజున కడపలో కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కేంద్ర బలగాలను కావచ్చు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. వీక్షకులు కూడా నమస్కారం. సో పోలింగ్ రోజు ఏదైతే విధ్వంసకాండ జరిగిందో అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి కౌంటింగ్ డే రోజున అధికారులు అందరూ కూడా చాలా సిద్ధమవుతున్నారు. యాక్చువల్లీ కౌంటింగ్ డేకి అయితే ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ బయటకు వస్తాయని చెప్పేసి అని. సో పోలీసులు అయితే పల్నాడు ప్రాంతాన్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కడప జిల్లాకు సంబంధించి అక్కడ కౌంటింగ్ డే రోజున అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమానంతో, లేదా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతోనో అక్కడ కూడా కొంతమందిని, అంటే రౌడీ షీటర్లు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బహిష్కరించారు. ఆల్మోస్ట్ ఒక 21 మంది దానో అంతకు పైన అంటే ఉండొచ్చు అనేది వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏంటి, ఇంకెన్ని వివరాలు మీకు తెలిసినవి ఉన్నాయి, అసలు విశ్లేషణ ఏంటి మీది? అంటే యాక్చువల్గా గతంలో అయితే కౌంటింగ్ రోజు పెద్ద టెన్షన్స్ ఉండేవి కాదమ్మా. ఏదన్నా ఉంటే పోలింగ్ సమయంలోనే ఉండేది. కౌంటింగ్ ఒక్కసారి ప్రజలు ఇచ్చిన తీర్పును బయటకు తీయటమే కదా ఆ రోజు జరిగేది. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యం ఎవరికైనా. ఇక ప్రజా తీర్పును కూడా తిరగరాయాలనేది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించాడు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి కాదు, నిబంధనలు కాదు, వాటన్నిటినీ తోసిరాజు అని మన పార్టీకి ఫేవర్గా తీసుకొచ్చే వ్యక్తులే మనకు వాళ్ళు కావాలి, నిబంధనలకు తల ఊపేవాళ్ళు కాదు. ఏమన్నా చేయండి, అడ్డంగా ప్రవర్తించండి, అడ్డంగా వెళ్ళిపోండి, కానీ మన పార్టీ ఆధిక్యత రావాలి అనేది ఒక ఆదేశం ఇచ్చాడు. అది ఇది మరి ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్యంలో? అట్టాగే కనుక అయితే అసలు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు, ప్రజలు వెళ్ళి ఓట్లు వేయటం ఎందుకు? ఆ రోజు దొమ్మి చేసేసి బాక్సులు పగలగొట్టేసి ఎవరి కాళ్ళు డిక్లరేషన్ మేము గెలిచామని చెప్పుకుని అధికారులను ఒత్తిడి చేసి వాళ్ళు గెలిచినట్టుగా పత్రాలు రాయించేసుకుని ఒత్తిడితో, లేకపోతే నరికాదులు బారేస్తాం అంటే ఇక ఎలక్షన్లు ఇది ఏముంది, దానికి అర్థమేముంది, వాటికి ఏమన్నా వాల్యూ అనేది ఉండాలి కదా. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రజలు, అధికారులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు ఇలాంటిది ఎప్పుడు గతంలో జరగలేదు. ఈవీఎం మిషన్లు వచ్చిందా మరీ ఈజీ అయిపోయింది, చక్కగా బటన్ నొక్కి చూసుకుంటున్నారు, తొందర తొందరగా తేలిపోతుంది. ఇలా కాకుండా ఈ పరిస్థితులతో మనకు సంబంధం లేదు, నిబంధనలతో సంబంధం లేదు, మనకి ఫేవరబుల్గా రావాలి అనే ఒక లక్ష్యం పెట్టి మీరు దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, మీ వెనకాల మేము ఉన్నాము, మేము ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తా ఉన్నాడు. ఇది కొంత గందరగోళం సృష్టిస్తుంది. రెండోది, మొన్న ఎన్నికల తర్వాత కూడా జరిగినటువంటి హింసాకాండ, దాని మూలాన కూడా ఇప్పుడు తాడిపత్రి వీటన్నిటిలో కూడా అదనపు కేంద్ర పోలీసు బలగాలని దింపి మార్చింగ్ కూడా చేయించారు. ఫ్లాగ్ ఇది అంటారు దాన్ని, మార్చింగ్ అది చేశారు. తర్వాత ఇంకా కూడా కొన్ని సున్నితమైన, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తమే ఒక ఛాలెంజింగ్ పరిస్థితి తీసుకొచ్చాడు రామకృష్ణ రెడ్డి గారు. గతంలో మీరు అన్నట్టు కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలు ఏదైతే గొడవలు జరుగుతాయి, సునిశ్చితమైన ప్రదేశాలు, సమస్యాత్మక ప్రదేశాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మీరు చెప్పినట్టు పల్నాడు ఉంది, అది ఇప్పటి నుంచో కూడా ఉంది. తర్వాత తాడిపత్రి ఉంది, ఇవి ఇప్పుడు ఈ మధ్యలో. తర్వాత కడప జిల్లా కూడా కొంచెం సమస్యాత్మక ప్రాంతమే, దానితోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ కూడా తగ్గుతుంది అంటున్నారు. కొన్నిసార్లు అసలు అటు ఇటుగా కూడా అవ్వచ్చు అంటున్నారు, అది మనం చెప్పలేము. అసలు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశే సమస్యాత్మక ప్రాంతంగా ఇప్పుడు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటన తర్వాత కార్యకర్తలకు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం, అంటే ఏమైనా చేయండి అన్న తర్వాత ఏం జరుగుతుందో అనే ఆందోళన మొత్తంలో వ్యాపించింది. ఆయన ఎన్నికల సంఘం సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను కూడా పాయింట్అవుట్ చేసింది అని కూడా మనం ఒకసారి మాట్లాడాలి. పరిమితం అవ్వాల. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల రోజు ఒక అగ్నిగుండంగా మారుతుందా అనే ఒక ఆందోళన ప్రజల్లోకి వచ్చేసింది. దీన్ని ఎవరు నిలవరించాలి? కేంద్ర ఎన్నిక సంఘాలకు చెప్తే కూడా మరి ఇప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ప్రకారం ఆయన మాట్లాడిన
వీడియో ఎల్లుండాలి. అవును, ఎన్నికల రోజున అదే జరిగింది. బట్ ఇప్పుడు కౌంటింగ్ రోజున అలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నికల సంఘం, అలాగే పోలీసులు అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈయన ఈ వీడియో రిలీజ్ అయింది కదమ్మా, ఏజెంట్లు ఉద్దేశించి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాన్ని సాధించుకు రాగలగాలి, గతంలో కూడా తెలుసు మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం 5 ఏళ్ళ నుంచి కూడా అలాగే అడ్డంగా వెళ్ళిపోతున్నాము, ఇప్పుడు కూడా అట్లాగే వెళ్ళిపోవటం తప్ప మనకు వేరే ఇది లేదు అని చెప్పటం వలన ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రతి పోలింగ్ కేంద్రం, ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా సమస్యత్వమే. వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, ఆ దాడిని ఏ స్థాయిలో చేస్తారు, వెనక నుంచి వీళ్ళ ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది, ఎంతమంది కార్యకర్తలని రంగంలోకి దించుతారు, సాయుధులనైనా ఏం అర్థం కావట్లేదు. ఆ ప్రకటనకి కనీసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ కంప్లైంట్ చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ ప్రకటన మీద వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి కదా, చేస్తే యాక్షన్ తీసుకోవాలి, ఆదేశించవచ్చు డీజీపీని. అధికారంలో కేంద్ర కేబినెట్ అంటే స్టేట్ కేబినెట్ ర్యాంకులో ఉన్న వ్యక్తి ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ, ప్రభుత్వ ఇవన్నీ కూడా అలవెన్సెస్ పొందుతూ అధికారంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన ఎలా చేస్తాడు, దీన్ని రాజద్రోహం కింద బుక్ చేసి అరెస్ట్ చేయమని చెప్పాలి కదా. అప్పుడు కనీసం కార్యకర్తలకు కూడా ఒక సందేశం వెళ్తుంది, మనని ఉసిగొలిపిన వ్యక్తే జైల్లోకి వెళ్ళాడు, రేపు కనుక మనం వెళ్ళి పోలింగ్ కేంద్రాల దగ్గర కనుక గొడవలు సృష్టించినా, ఈవీఎంలు పగలగొట్టినా, స్ట్రాంగ్ రూముల మీద దాడులు చేసినా మన కూడా ఇదే చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. వాళ్ళంటే పెద్దవాళ్ళు కాబట్టి కేసుల నుంచి బయటపడగలుగుతారు, మనం ఎలా బయటపడతాము, మనకెవరు సపోర్ట్ చేస్తారు, ఒక్కోసారి ఫైరింగ్ లాంటివి జరిగితే ప్రాణాలైపోవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. అప్పుడు కనీసం కేంద్ర ఎన్నికల సంఘం అయినా ఆదేశించి ముందుగా ఆయన అరెస్ట్ చేస్తే ఒక సందేశం వెళ్ళేది. మరి ఈ 4వ తారీఖు లోపల అది అరెస్ట్ చేస్తారా లేదా మనకు తెలియదు, 3వ తారీఖున అరెస్ట్ చేసినా ఒక రోజు ముందుగా తెలుస్తుంది. అంటే ఎన్నికల సంఘం అయితే ఎవరైతే ఆ రోజు అదే ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, ఎవరైతే కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టిస్తారో వాళ్ళందరూ ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసాను. కానీ అసలు ఎవరైతే ప్రోత్సహిస్తున్నాడో ఏ కాన్స్పిరేటర్ గా వ్యక్తిగా ఆయన మనం కన్సిడర్ చేయాలి. అందుకే కడపలో కొంతమంది రౌడీ షీటర్ని, అది కాదు, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీ పర్సన్, పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, ఆయన ఇన్స్టిగేట్ చేస్తున్నాడు. మేబీ ఆయన అలా మాట్లాడబట్టేనే అనుకుంటా, కడపలో ఆల్మోస్ట్ ఒక 20 మందికి పైగానే రౌడీ షీటర్ని అసలు 7th వరకు మీకు అసలు ఎంట్రీ లేదు కడపలోకి అన్నారు, ఇంకొంతమందిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు, చేస్తుంటారు. కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి, ఒక కడప కాదు ఆయన ఇచ్చింది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు పిలిపించాడు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మీరు మోహరించండి, మీరు ప్రతిఘటించండి, ప్రతిఘటించమన్నాడు. వాళ్ళు చెప్పిన మాట మీరు వినొద్దు, మీరేం చెబుతారో అదే జరగాలి, అది జరిగే వరకు మీరు అక్కడి నుంచి కదలొద్దు, అక్కడే బయటాయించమని చెబుతున్నాడు, ఎంత గొడవలకైనా దిగమంటున్నాడు, మీ వెనకాల మేమున్నాం అన్నాడు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాన్ని మొత్తంగా ఆలోచించాలి తప్ప ఏదో పరిమితమైన ప్రదేశాల్లో పెడితే పరిస్థితి ఏం బాగు మెరుగుపడదని నేను అనుకుంటాను. మరి కౌంటింగ్ డేకి అయితే అధికారులు అందరూ సిద్ధమయ్యారు. సో ఇంతకు ముందు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, దాడులు జరిగాయో పోలింగ్ రోజున, వాటిని అయితే అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దానికైతే ఆల్మోస్ట్ కొంతమంది రౌడీ షీటర్ని నగర బహిష్కరణ చేయడం, ఇంకొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి దాడులు జరగకుండా కౌంటింగ్ డే జరగాలి, సుఖాంతంగా ఉండాలని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ అమ్మా సోజిన్నే, మన వీక్షకులకు నమస్కారం.